ఏళ్ల కిందట ఓ టీవీ ఛానల్లో యాంకర్గా ఎస్బి బాలసుబ్రహ్మణ్యంని మీరు ఎక్కువగా ఎవరిని ఇష్టపడతారు, కమల్ హాసన్ చిరంజీవ అని ప్రశ్న అడిగితే దానికి వెంటనే బాలు కమల్ హాసన్ అని సూటిగా స్పష్టంగా సమాధానం చెప్పారు. వెంటనే కారణం ఏంటి అని హోస్ట్ అడిగితే దానికి బాలు సమాధానమిస్తూ కమల్ హాసన్ తన కెరియర్ మొత్తం డిఫరెంట్ మూవీస్ని డిఫరెంట్ క్యారెక్టర్లను చేస్తూ విజయవంతంగా తన కెరియర్ని కొనసాగించాడు. కానీ అదే చిరంజీవి విషయానికి వస్తే ఆయన ఇమేజ్ చట్రంలో ఇరుక్కుని తనను తాను బందీని చేసుకున్నాడు, అందులోంచి బయటకు రాలేకపోయాడని సమాధానమిచ్చారు. ఈ సందర్భంగా ఎస్పి బాలసుబ్రహ్మణ్యం తనకు చిరంజీవికి మధ్య జరిగిన ఓ ఆసక్తికర సంభాషణ గురించి చెప్పుకొచ్చారు. బాలు ఒకసారి చిరంజీవిని వైవిధ్యభరితమైన చిత్రాలు చేయకుండా రొటీన్ కమర్షియల్ చిత్రాలు ఎందుకు చేస్తున్నారు అని ప్రశ్నించాడట. దానికి చిరంజీవి బాలుకు సమాధానం చెప్తూ, నేను నటించిన రుద్రవీణ, ఆపద్ బాంధవుడు వంటి ఫలితాలు మీకు తెలుసు కదా, మరి దీనిలో నాదేమీ తప్పు అని రిప్లై ఇచ్చారట. వెంటనే ముక్కుసూటిగా మాట్లాడే బాలు చిరంజీవితో, మరి మీరనుకున్నదే నిజమైతే మీ కెరియర్లో మృగరాజు వంటి చిత్రాలు కూడా ఉన్నాయి కదా అని ప్రశ్నించేసరికి దానికి సమాధానం చిరు వద్ద లేకపోయింది. మృగరాజు అంటూ కమర్షియల్ చిత్రాలలో కూడా ఫ్లాప్లు సహజం, అలాగని అలాంటి ఫ్లాప్లే వస్తే చిరు కమర్షియల్ చిత్రాలను కూడా మానేయాలి కదా అంటూ చెప్పుకొచ్చారు. ఈ వాద ప్రతివాదనల మూలంగానే చిరంజీవికి పద్మభూషణ్ అవార్డు వచ్చినప్పుడు కూడా బాలు మౌనంగా ఉండడానికి ఈ ప్రశ్న సమాధానాల వల్ల ఇద్దరి ఈగోలు దెబ్బతినడమే కారణమని ఫిలిం నగర్ విశ్లేషకులు చెబుతూ ఉంటారు. ఈ వీడియో మీకు నచ్చితే ఓ లైక్ కొట్టండి, మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి. ఇలాంటి డిఫరెంట్ వీడియోలను మరిన్ని చూడాలనుకుంటే మా యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి.